చెప్పినట్లుగా చెరువులను కాపాడవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు చెరువులను కబ్జా చేసి కబ్జా చేయటమే కాకుండా దానిపైన తన మెడికల్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం అన్నట్టుగా ఒక మెడికల్ కాలేజ్ కట్టుకొని కోట్ల రూపాయలు దండుకుంటుంటే చెరువులో ప్రజల చెరువులో ప్రైవేట్ ఆసుపత్రి ఎట్లా కడతావు ఎట్లా దోపిడికి పాల్పడతావు అని చెప్పని నిరసన తెలపడానికి వెళ్ళినటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి డాక్టర్ బల్మూరి వెంకట్ తర్వాత ఇంకా కొంతమంది విద్యార్థులందరినీ కూడా పాశవికంగా అటు మల్లారెడ్డికి సంబంధించిన అనుచరులే కావచ్చు తర్వాత పోలీసు వాళ్ళందరూ కూడా కుమ్మక్కై డాక్టర్ వెంకట్ను తదితరులందరిపైన కూడా దాడి చేసి అరెస్ట్ చేసి ఇవాళ నాన్ బైలబుల్ కేసులు పెట్టి జైళ్లలో పంపించాలనే దుర్మార్గమైనట్టు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది దొంగలకు సద్దులు మోసినట్టు కాదా అని చెప్పని వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈటల రాజేందర్ గారేమో అసైన్డ్ భూములను కబ్జా చేసిండు అని చెప్పని అతనిని సరి అయినటువంటి విచారణ లేకుండా అతనిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తాం కానీ మరో మంత్రి అయినటువంటి మల్లారెడ్డి చెరువు భూములను కబ్జా చేసిండు దేవర్యాంజల్ భూములను కబ్జా చేసిండు అని చెప్పని బాహటంగా ఆరోపణలు వచ్చి ఆ ఆరోపణల నేపథ్యంలో నిరసన తెలపడానికి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నాయకులు వెళ్తే వాళ్లపైన పోలీసులతో దాడి చేయించి జైళ్లలో పెట్టడం అన్యాయం అక్రమం ఇది అధికార దుర్వినియోగం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము తెలియజేస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బేషరతుగా డాక్టర్ బల్మూరి వెంకట్ తదితరులను విడుదల చేయాలని చెప్పని అదేవిధంగా ఈటల రాజేందర్ గారిపై ఏ రకమైన చర్యలు తీసుకున్నారో అదే రకమైనటువంటి ఒక భూ కబ్జా కోరులు అనే ఆరోపణలు ఉన్నటువంటి ఒక మల్లారెడ్డి ఇంకా చాలామంది మంత్రులపైన కూడా అదే రకమైన చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఒక రాజేందర్ గారికేమో అంబేద్కర్ రాజ్యాంగం మల్లారెడ్డి గారికేమో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసి ఇవాళ ఒక కబ్జా కోరును కాపాడేటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఈ రకమైనటువంటి ఒక ధృతరాష్ట్ర నీతి తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఇది శ్రేయస్కరం కాదు దయచేసి మీరు డాక్టర్ వెంకట్ను విడుదల చేయాలా ఈటల రాజేందర్ గారిపై ఏ చర్య అయితే తీసుకున్నారో అదే చర్య మల్లారెడ్డి గారిపైన కూడా తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.